బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే పల్నాడు జిల్లా కలెక్టర్ గా లట్కర్ శ్రీకేశ్ బాలాజీతో పాటు మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గ్, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలిని నియమించింది. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిఆర్ జవహర్ రెడ్డి డీజీపీతో భేటీ తర్వాత అసహనం వ్యక్తం చేస్తూ మూడు జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై కొరడాజులు పెంచింది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ ఇద్దరిని వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ డీజీపీలను ఆదేశించింది. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్ తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా కలెక్టర్ గా లట్కర్ శ్రీకేశ్ బాలాజీతో పాటు మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గ్, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలిని నియమించింది. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిఆర్ జవహర్ రెడ్డి డీజీపీతో భేటీ తర్వాత అసహనం వ్యక్తం చేస్తూ మూడు జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై కొర్రాజులు పెంచింది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ ఇద్దరిని వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ డీజీపీలను ఆదేశించింది. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్ తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలను ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా కలెక్టర్ గా లట్కర్ శ్రీకేశ్ బాలాజీతో పాటు మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గ్, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలినిని నియమించింది. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిఆర్ జవహర్ రెడ్డి డీజీపీతో భేటీ తర్వాత అసహనం వ్యక్తం చేస్తూ మూడు జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై కొరడాజులు పెంచింది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ ఇద్దరిని వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ డీజీపీలను ఆదేశించింది.
అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్ తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా కలెక్టర్గా లట్కర్ శ్రీకేష్ బాలాజీతో పాటు మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గ్, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలినిని నియమించింది. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిఎస్ జవహర్ రెడ్డి డీజీపీతో భేటీ తరువాత అసహనం వ్యక్తం చేస్తూ మూడు జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై కొరడా చులిపించింది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ ఇద్దరిని వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ డీజీపీలను ఆదేశించింది. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్ తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా కలెక్టర్గా లట్కర్ శ్రీకేష్ బాలాజీతో పాటు మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గ్, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలిని నియమించింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. మొత్తం మీద చూసినట్లయితే కనుక ఏపీ ఎలక్షన్ల తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూసినట్లయితే కనుక పోలీసు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చేపడుతున్నటువంటి
చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యల నేపథ్యంలో కూడా మరొకసారి బదిలీలు వేడి తర్వాత నియామకాలు జరిగినాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కూడా ఎంసీసీ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అంటే మార్చి 16 నుంచి కూడా మనం పరిశీలించినట్లయితే పెద్ద ఎత్తున పోలీసు అధికారులు ఐపీఎస్లు కానీ ఐఏఎస్ల మీద పెద్ద ఎత్తున ఏటు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏకపక్షంగా వ్యవహరించారనే అంశాన్ని ప్రధానంగా ఎన్నికల ప్రధాన అధికారికి తీసుకెళ్లిన నేపథ్యంలో కూడా దీని మీద చర్యలు చేపట్టడంలో భాగంగా మొదట్లోనే 3 ఐపీఎస్ల మీద 3 ఐఏఎస్ల మీద బదిలీ వేటు పడింది. ఆ తర్వాత ఎన్నికలు పోలింగ్ తర్వాత కూడా 3 ఐపీఎస్లు సస్పెండ్ అవడమే కాకుండా ఐపీఎస్ బదిలీ అయినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా దిగువ స్థాయిలో ఉన్నటువంటి 12 ఉద్యోగుల వరకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల వరకు కూడా బదిలీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఓవరాల్గా మనం ఇదే అంశాన్ని పర్టికులర్గా చూసినట్లయితే కనుక రాష్ట్రంలో జరిగినటువంటి ఏదైతే సార్వత్రిక ఎన్నికల 24 ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల నేపథ్యంలో కూడా మొదట ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు ఏపీలో ఎన్నికల సంఘం పర్యటించినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఆరోపణలు అంటే గతంలోనే అంతకుముందు ప్రతిపక్షాల ద్వారా ఢిల్లీ వెళ్ళి ప్రతిపక్షాలు చేసినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఫిర్యాదుల్లో భాగంగా వాళ్ళు ఏపీకి వచ్చి ఏకపక్ష వ్యవహారం ఉన్నటువంటి అధికారులపైన చర్యలు ఉంటాయి, ఇప్పటి నుంచైనా మీ విధానం మార్చుకోవాలంటూ కూడా చెప్పడం జరిగినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఆ తర్వాత దానికి అనుగుణంగా లేనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో మొదట ఎంసీసీ కోడ్ అమల్లోకి వచ్చిన మొదట్లోనే వాళ్ళ మీద వేటు పడింది. ఆ తర్వాత ఎన్నికలు పోలింగ్ ముగిసిన తర్వాత జరిగినటువంటి ఏదైతే సంఘటన హింసాత్మక ఘటనలు ఏదైతే పోలింగ్ వద్ద బూత్ వద్ద జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో ఉన్నటువంటి పోలీసు అధికారులను బాధ్యులుగా చేస్తూ కూడా చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా ఎక్కడైతే ఏ స్థానాల్లో అయితే గతంలో మన సస్పెండ్ అయినటువంటి బదిలీ అయినటువంటి ఎస్పీ ఉన్నారో ఆ స్థానాల్లో కొత్తగా నియమించడం జరిగింది. తిరుపతికి తిరుపతికి హర్షవర్ధన్ని ఐపీఎస్ని నియమించడం జరిగింది. అదేవిధంగా పల్నాడు జిల్లాకు చూస్తే కనుక గౌతమి షాల్ని నియమించడం జరిగింది. ఇటు అనంతపురంకి చూస్తే కనుక మల్లికార్జున గార్గుని కూడా నియమించడం జరిగింది. గతంలో కూడా వీళ్ళందరూ కూడా ఐపీఎస్లుగా అనేక ప్రాంతాల్లో సీనియర్ ఐపీఎస్లుగానే పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపెట్టింది. అంతేకాకుండా రాష్ట్రంలో పరిస్థితులు అంటే ఎప్పటికప్పుడే చక్కగా ఆలోచి పనిచేసినటువంటి జిల్లాలో ఎప్పటికప్పుడే పరిస్థితులను చక్కదిద్దగలిగినటువంటి చాకచక్య కలిగినటువంటి ఆఫీసులుగా కూడా వీళ్ళకి మంచి పేరు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరొకసారి ఎన్నికల సంఘం వీళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కనుక కొనసాగితే కనుక అంటే ఇప్పటివరకు ఈ పరిస్థితులను కొనసాగినంతవరకు చర్యలు చేపట్టారు. ఆ పరిస్థితి అక్కడ ఏదైతే హింసాత్మక సంఘటనలు జరిగినటువంటి పరిస్థితుల్లో పోలీసుల మీద చర్యలు తీసుకున్నారో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే కొత్తగా ఐపీఎస్ను నూతన ఐపీఎస్ను కూడా నియమించడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో కూడా ఇదే వ్యవహారం అంటే కొద్ది రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక సంఘటనలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో మరొకసారి కూడా కొద్ది రోజుల పాటు ఎప్పుడైతే ఐపీఎస్లు ఎవరైతే ఐపీఎస్ నియమింపబడ్డారో వాళ్ళు కొద్ది రోజుల పాటు ఎలక్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అక్కడ ఎప్పటికప్పుడే పరిస్థితిని పర్యవేక్షించడమే కాకుండా ఎన్నికల సంఘానికి అప్డేట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.